కేసీఆర్ సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు కేసీఆర్ సార్. ఈ తెలంగాణలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందట. ఉద్యోగాలు ఇస్తే పక్క రాష్ట్ర పోలట ఎవడు, ఆ పక్క రాష్ట్ర పోలు అన్నాడట కేసీఆర్ మా ఊర్లో ఎందుకు మా రాష్ట్రంలో ఎందుకు ఉంటలే ఆయన దేవుడు అని ఎవడు అన్నాడట. అంటే నేనేం చెప్పినా అంటే సరే ఆ రాష్ట్ర పోటు ఎవడో చెప్పు అని చెప్పిన ఆయన. ఆ రాష్ట్ర పోటు చెప్పు, ఇక్కడ 5 లక్షల ఉద్యోగాలు ఇస్తే అక్కడ ఇవ్వడానికి కేసీఆర్ ఇట్లా పోయేది ఉంటే ఆ రాష్ట్రంలో ఉట్టలేదని ఎవడైనా బాధపడితే నేనే భుజాల మీద ఎత్తుకపోతా, భుజాల మీద ఎత్తుకపోయి తీసుకుపోయి అక్కడ పడేసి మళ్ళీ వస్తా అని చెప్పిన ఆయన. పడేయాలా మాకు శని పోతుంది, ఇక శని పెద్ద శని అక్క కేసీఆర్ తెలంగాణకే పెద్ద శని. ఏం చెప్తలేదే ఇప్పుడు టైం ఎంతైనా టైం, ఇప్పటికే 4 పెగ్గులు చంపుంటాడు ఇప్పటికే. మళ్ళా పొద్దున మొబ్బున 4 గంటలకు వంటాడు, 4 గంటలకు వంటాడు, మళ్ళా మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు, టిఫిన్లు చేస్తాడు, మళ్ళా సాయంత్రం 6 గంటలకు మళ్ళా దుకాణం స్టార్ట్ అవుతుంది సాయంత్రం దుకాణం. ఇప్పుడు ఈ రాత్రి అంతా మొత్తం వెంపేటలో మరి తిరుగుతూ ఉన్నప్పుడు మంది ఆడినప్పుడు మంచి ఆలోచన వస్తాడు కొంతమందికి, నాకు అలవాటుగా చెప్తున్నాను నేను, మంచి ఆలోచన వస్తాయట కరెంటు పనిచేస్తాడు. బీడకర కరెంటు ఇవి కూడా పనిచేస్తాయి, 10 నిమిషాలు ఇవి కూడా పనిచేస్తుంది కరెంట్గా. నేను బీడకర కరెంటు పనిచేస్తారు ఎందుకంటే 24 గంటలు కరెంటు ఇస్తుండే వెంపేటకి, ఇస్తుండే 24 గంటలు కరెంటు ఇచ్చేయాలి చెప్పినా. 24 గంటల కరెంటు కేసీఆర్ సార్ ఎక్కడిస్తుందో చెప్పు, 24 గంటల కరెంటు ఇస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పిన. నేను రాజకీయాల్లో ఉంటే రాజీనామా చేస్తానంటే అన్ని మూసుకొని మనం అన్నట్టు ఇవాళ. కాబట్టి అంత మోసమే అన్న, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవాళ నోటిఫికేషన్ ఇస్తాడు. మనం ఏం చేస్తామని పిల్లలకు కష్టపడి డాక్టరు ఇంజనీరు ఏదో చేయాలనుకుని అప్పో తప్పో చేసి పిల్లలను చదివిస్తాం. కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పనే మళ్ళీ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లు తీసుకుపోతాం, అక్కడ కోచింగ్ ఇప్పిస్తాం. కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇయ్యడు, ఆయన ఇక్కడ మనకు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు, అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, ఇంకో అగ్గిపెట్ట దొరకని హరిస్తాడు ఆయన మంత్రి. కేసీఆర్ మందుల చూడవస్తాడు ఒక ఆయన, అప్పుడప్పుడు మందు కొన్ని ఇస్తారు చూడవస్తాడు, చూడవస్తేనే కూడా రాజ్యసభ ఇచ్చాడు ఆయన. ఇంట్లో ఎవరు ఖాళీ లేరు, మనవాడు చిన్నవాడు పెద్దగా అయితే ఆయన కూడా రెడీ ఇవ్వడానికి. మన పిల్లలకు ఉద్యోగాలు లేవా, మనకు డబుల్ బెడ్రూమ్ లేకపోయా, మనకు రుణమాఫీ ఇవ్వకపోయా, మనం 3 ఎకరాల జాగ ఇవ్వకపోయా, మనకు దళిత బంధు ఇవ్వకపోయా, ఏమి ఇవ్వకుండా ఇలా మోసం చేస్తే ఎట్లా భరిస్తారో చెప్పండి. మీరు ఏమైనా చేసినామంటే నేను ఏం చెప్పినంటే కేసీఆర్ సార్ ఊకే 3 సార్లు తిట్టకును, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టకు, 3 సార్లు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉన్న పైసలు మొత్తం తీసుకుపోయి జేబులో నింపుకోవడుతుంది, నిధులు ఇస్తే జేబులో నింపుకోవడుతుంది. 3 సార్లు సంక్షేమ పథకం 2 లక్షల 40 వేలు ఇచ్చామక్క, 2 లక్షల 40 వేల ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఒక్క ఇల్లు కడతలేడు. ఇల్లు కడితే మన 3 సార్లకి ఓటేస్తారు మీరు అని చెప్పి ఇల్లు కడతలేడు, ఉద్యోగాలు ఇస్తలేడు, ఇలా ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తలేడు. ఈ 8 సంవత్సరాలు అకాల వర్షాల వలన, వడగల వాన వలన నష్టపోయినాం చాలా సందర్భాలు, అవునా కదా? 8 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కుటుంబానికన్నా పైసలు ఇచ్చిండ కేసీఆర్ సార్. మరి కాదు మనకు డబుల్ బెడ్రూమ్లో పైసలు ఇవ్వకపోయా, ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్ సార్ పైసలు ఇవ్వంటాడు. ఇవాళ 8వ తారీఖు ఇప్పటికీ జీతాలు ఇవ్వలే, జీతాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వంటున్నాడు, నిరుద్యోగ భృతి అంటే పైసలు ఇవ్వంటున్నాడు, రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వంటున్నాడు, జాగాలు ఓని అంటే పైసలు ఇవ్వంటున్నాడు, ఊళ్ళల్లో రోడ్లు అంటే పైసలు ఇవ్వంటున్నాడు, ఊళ్ళల్లో లైట్లు పెట్టమంటే పైసలు ఇవ్వంటున్నాడు. మరి మనకి ఈమెను వెంపేట గ్రామానికి పైసలు ఇవ్వమంటేనేమో కేసీఆర్ సార్ దగ్గర పైసలు ఇవ్వంటున్నాడు. మరి కేసీఆర్ బిడ్డ 1 లక్ష కోట్లు పెట్టి హైదరాబాద్ ఢిల్లీలో సారదంత దొంగ సారదంత వేస్తుందట, మరి ఆయనకు 1 లక్ష రూపాయలు ఎట్లా 1 లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి? 1 కోటి కాదు 2 కోట్లు కాదు, 1 లక్ష కోట్లు పెట్టి ఒక మహిళ పోయి ఢిల్లీలో దొంగ సారదంత చేస్తే ఇలా దేశం మొత్తం నవ్వు దొంగ సారదంత చేస్తుంది. ఇలా పట్టాల క్లబ్లో కూడా పైసలు పెడుతుంది ఆమె, 1 లక్ష కోట్లు పెడుతుంది తీసుకుపోయి. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలుసా అందరికి? ముత్యపల్లి షుగర్ ఫ్యాక్టరీ తెలుసా అందరికి? తెలుసా? మీ దగ్గరనే కదా, అందరు తెలుసు కదా. మరి ఇదా ఇదే కదా, అది 8 కోట్లు పెడితే తెరుస్తామే, 250 కోట్లు పెడితే తెరుస్తాం. కేసీఆర్ సార్ జగిత్యాల మీటింగ్ పెట్టి చేసిండు, తెలంగాణ వస్తే దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తాను నేను, ఓటు కానీ తీర్చి మార్కాను మొత్తం తీస్తాడే మీరందరూ ఓట్లు గుద్దు తిరిగి. తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి కాగానే పోయి మధ్యాహ్నం వేస్తే తల వేసిపోయాడు. ఏమేం సార్ అంటే 250 కోట్ల రూపాయలు లేవు అంటున్నాడు,
ఈడ 250 కోట్ల రూపాయలు ఇవ్వట గాని ఆయన బిడ్డ మాత్రం 100 కోట్లతోని ఢిల్లీలో దొంగసారాధన చేస్తున్నాడు 250 కోట్లు చెప్పొచ్చిన ఇప్పుడు చెప్పిన మళ్ళా మీకు చెప్తున్నా కేసీఆర్ తోటి చాత కాకుంటే నాకు రాశీమని చెప్పిన నువ్వు మోడీ గారు నువ్వు 250 కోట్ల రూపాయలు ఇయ్యి ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరువు అని చెప్పి కేసీఆర్ చెప్తే నేను తెరిపిస్తానని నేనే తెరిపిస్తాను ఈ షుగర్ ఫ్యాక్టరీ 250 కోట్లు మోడీ గారిని ఒప్పించి నిజాం ఈ ముత్తపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నాది పక్కా తెరిపిస్తా కానీ ఏం చేయాలంటే నేరుగా మోడీ సార్ ఇయ్యాలి పైసలు కేసీఆర్ సార్ రాసియాలి కేసీఆర్ సార్ అనుమతి లేనిది మేము పైసలు ఇయ్యరాదు ఇప్పటి నుంచి ఏం చేయాలి వెంపేటోలు ముత్తపేటోలు ఏం చేయాలి టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వవలసిన బిడ్డ కేసీఆర్ గారికి పోయి రాసుకరాపో నువ్వు తెరుస్తావా మమ్మల్ని తెరుచుకోమంటావా అని చెప్పి రైతులు అడగాలా అడగాల లేదా అడగాల లేదా మీరు అడుగురి కేసీఆర్ను రాసిమని చెప్పుర్రి తెరిపించే బాధ్యత నాది ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ మూత పడితే ఇలా మోడీ సార్ 6000 కోట్లతో తెరిపించాడు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ జరిగి 6000 కోట్లు పెట్టిన వాళ్ళకు మాకు ఈ 250 కోట్లు పెద్ద ముచ్చట అన్న కాదుగా కాబట్టి తెరిపించే బాధ్యత మాది కాబట్టి ఇలా ఏ లేవనా ఏ నిధులు వచ్చినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులుస్తున్నది లైట్ల పైసలు పోల్ల పైసలు రోడ్ల పైసలు కమ్యూనిటీల పైసలు హరితారం చెట్ల పైసలు పల్లె ప్రకృతి వనాల పైసలు ఇస్తున్నాం ఇలా హరితార పైసలు ఇస్తున్నాం రైతు వేదికలకు పైసలు ఇస్తున్నాం బియ్యం పైసలు ఇస్తున్నాం వ్యాక్సిన్ పైసలు ఇస్తున్నాం ధాన్యం పైసలు ఇస్తున్నాం అన్ని పైసలు ఇస్తున్నాం చివరకు తీసుకుపోతే చచ్చిపోతే పెట్టిన శ్మశాన వాటిక పైసలు కూడా ఇలా నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్ సార్ ఫోటోలు మార్చి పేర్లు మార్చి ఎట్లా మోసం చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఏం జరిగినా తెలంగాణ ద్రోహి కేసీఆర్ ఇక్కడ ఓటేరే తెలంగాణ బిల్లు పెడితే కూడా ఓటేలే తాగి పోయి గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు నాకు ఒక ఆయన ఎప్పిండు మొన్న తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కు రోజు దావత్లు ఇస్తుండే పాపం దావత్లో కూర్చుంటే నాకు కలిసి మొన్న చెప్పిండు మన ఉద్యమకాలందరూ బీజేపీలో కలిసారు వాళ్ళు ఎక్క దీక్షనే అంత పట్టిదే ఆ ఖమ్మంలో ఉన్నాడు తెలుసు ఆ ఖమ్మం హాస్పిటల్ అప్పుడు అందరూ ఎవడుకున్నాం అబ్బో ఆయన పోటుగాడే తెలంగాణ ఉద్యమ కారుడైనే పోయి హాస్పిటల్ మా కోసం దీక్ష చేస్తుండే అని చెప్పి అన్నాం అనుకున్నావా లేదా అనుకున్నావా లేదా మొన్న బండారం అంతా బయట పెట్టింది మా విజయరమణ శర్మ శంకర్ ఎక్కడే తెలంగాణ దీక్ష ఎక్కడి మొన్న ఎక్కడి ఆ బెడ్ మీద ఉన్నాడు ఆ సినిమాలో వేణుమాధవ్ పైతం మంద అవుతా చూసినావా ఆ బెడ్ మీద ఉన్నాడు రోజంతా మంద ఆగిడు మళ్ళా పేపర్ వాళ్ళు సార్ పేపర్ వాళ్ళని మళ్ళీ ఉంటున్నాడు ఇలా మళ్ళా పేపర్ వాడు ఓనే ఇంటికి అంటాడట సార్ పేపర్ వాళ్ళు వెళ్ళి సార్ మళ్ళీ లేచి మళ్ళీ మంది అవుతాడట అబ్బో ఆయన యాక్టింగ్ నటించారు జీవిస్తాడు ఆయన ఆడ అట్లా చేసే ఆయనతో మందాగి బిర్యానీ తినే బిర్యానీ తిన వేసిరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులే కేసీఆర్ ఇంతమంది కలిసిపోయినాం నువ్వు ఎట్లా బిర్యానీ తాగుతావు ఎట్లా బిర్యానీ తింటావు అంటే మళ్ళీ ఉన్నాడు సార్ చేసాడు ఇక ఈ నుంచి ఢిల్లీ వెళ్ళిన పోటీ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో 48 గంటలు దీక్ష చేస్తా తెలంగాణ కోసం అని చెప్పాడట అన్న 2 గంటలకు ఒకసారి పెగ్గుదామని మనిషి వంటరికి ఇట్లా ఇట్లా వంటాడు కంపల్సరీ 2 గంటలు కూడా పెగ్గు అవుతానే ఉంటాడు ఇక ఆ ఢిల్లీలో వేణు ఢిల్లీ తింటేసుకొని కూర్చున్నాడు 48 గంటల దీక్ష అన్నాడు సాయంత్రం 5 గంటలు మాయమైపోయింది మనిషి కనబడలేడు అరే ఏడనే కేసీఆర్ అని చెప్పి పేపర్లో వచ్చినాడు ఏడు ఏడు అంటే టెట్టు కింద చూసినాడు ఏడు దొరికినాడు తాగుతుండే అవసరం మంది అవసరం ఏడు దొరకలేదు ఇంట్లో వెళ్ళాడ ఇంట్లో పోయేసరికి మంచిగా కూడా టేబుల్ పెట్టుకున్నాడ గ్యాస్ పెట్టుకుని చంపే చంపుతున్నాడ ఆ విలేకరి వినడ సార్ ఇక తెలంగాణలో ఎంతమంది చచ్చిపోతారు ఎంతమంది చచ్చిపోతుడు సార్ నువ్వు దీక్ష చేస్తాను 48 గంటలు దీక్ష చేస్తాను వచ్చి గీడ వంటే ఇంట్లో కూర్చుంటే మేము ఆందోళన సార్ అయినారా ఎంతమంది చచ్చిపోతారు బాధ అనిపించాం సార్ ఇజ్జలు పోతా సార్ అందరూ తెలంగాణ ఉద్యమం మీద నిర్లక్ష్యం మరి వ్యంగ్యాలు చేస్తారు సార్ నువ్వు రా సార్ దీక్షలో కూర్చో సార్ అని చెప్పి అందరూ గట్టిగా మాట్లాడి బదలాడితే ఎత్కొచ్చి తీసుకొచ్చి టెంట్ కింద కూర్చోబెట్టారు మళ్ళీ ఆగుతుంది అని సార్ ఇంక గిట్నే ఇక్కడ దీక్షలో కూర్చున్నాడ ఇంకా టెంపరీ బాత్రూమ్ ఉంటే ఇంక గంటకోసారి ఇట్లా వస్తూనే పోతున్నాడ అలా వేసరికి ఆ బాత్రూమ్లలో మందు బాటిల్ తీసారు రెడీ కదా మళ్ళా బాత్రూంలోకి పోయి కూడా మంది ఆగింది సార్ ఇంకటువంటి ఆయనే తెలంగాణ నేను తెచ్చిన చావు చేతులు చావు నోట్లో తలకాయ పెట్టినా నువ్వు చావు నోట్లో పెట్టిన మందు సీసా నోట్లో తలకాయ పెట్టినావు నువ్వు బిడ్డ ఇటువంటి మోసగాడన్నా నమ్మకండి మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు ఎవరికి ఏం చేయడు ఆయన ఇప్పుడు దేశం పట్టుకొని తిరుగుతున్నాడ నేనేమంటున్నానంటే నువ్వు వెంపేట గ్రామానికి ఏం చేస్తున్నావో చెప్పు నేను చెప్పిన బియ్యం పైసలు ఇస్తామని చెప్పిన
2,40,000 బెడ్రూమ్లు డబుల్ ఇళ్లకు పైసలు మోడీ గారు ఇచ్చిన చెప్పిన హరితారం కింద చెట్లు నాటే కార్యక్రమం పైసలు ఇచ్చిన చెప్పిన రోడ్ల పైసలు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ఇచ్చిన చెప్పిన బాత్రూమ్లు కట్టుకోవడానికి కూడా పైసలు ఇచ్చిన అని చెప్పిన దాంతో పాటు రోడ్ల కోసం అన్నిటికీ లైట్లకు కూడా పైసలు మేము ఇచ్చాం మూడు సార్లు ఇచ్చే గ్రామాలలో రోడ్ల పైసలు కూడా మూడు సార్లు ఇచ్చే నేనేమన్నా తప్పైతే నా మీద కేసు పెట్టాలి నేను ఏం చేసినో చెప్పినా మళ్ళా బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాం కూడా చెప్పిన పేదోళ్ళందరికీ ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పిన బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తే పేదోళ్ళందరికీ ఇళ్లు కట్టిస్తానని కూడా చెప్పిన నేను ఏం చేసినా చెప్పినా ఏం చేస్తానో చెప్పిన మరి కేసీఆర్ సార్ ఏం బీకుండా చెప్పాలి నెక్స్ట్ ఏం పొడతాడో కూడా చెప్పాలి చెప్పాలా లేదా ఏం చెప్పాడు మైకు పడితే మోడీ గారు తింటాడు మైకు పడితే బీజేపీ తింటాడు ఈడ రైతులు చచ్చిపోతున్నారు వడ్ల కుప్పల మీద రైతులు గుండెవలు చచ్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా లక్షాధికారి కావాలి నేను కోటీశ్వరి కావాలని చెప్పి ఏ రైతు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు పోయినసారి నష్టం జరిగింది నష్టం జరిగితే మళ్ళా ఆశ ఈసారి పంటేసుకుంటే పోయినసారి నష్టాన్ని పూరించుకోవచ్చని చెప్పి మళ్ళా వ్యవసాయం మళ్ళా పంటేస్తాం మళ్ళా పంటేసి పంట చేతికొచ్చి బ్యాంకుల పైసలు పడదానుక రైతు పంటకు గ్యారంటీ లేని పరిస్థితి అవునా కాదా గ్యారంటీ లేని పరిస్థితి ఇవాళ మళ్ళా కేసీఆర్ సార్ వేసింది ఇక్కడ రైతులకు చెక్కులు ఇవ్వనట అక్కడ పంజాబ్ పోయి చెక్కులు తెచ్చిండు పోయిన ఆ చెక్కులు పనిచేస్తా కూడా బౌన్స్ అయిపోయినాయి ఆడ చెక్కులు చేస్తారు నవ్వుతున్నారు అందరూ ఇవాళ ఈ ముఖ్యమంత్రి పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనిషికి మూడక చెక్కులు ఇచ్చే పేపర్ల టీవీలలో రోజంతావే ఓ కేసీఆర్ వచ్చిండు ఢిల్లీకి వచ్చే పంజాబ్ వచ్చే చెక్కులు ఇచ్చే లాస్ట్కు ఆ చెక్కులు పనిచేస్తారు నవ్వుకుంటారు వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమానే అవసరం అక్క ముఖ్యమంత్రి అందుకే పేదోళ్ళ రాజ్యం రావాలి మన రాజ్యం మోడీ గారు రాజ్యం వస్తే మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాయి అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వేంపేట గ్రామస్తులు అందరూ వచ్చి ఇంత స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసమే యాత్ర చేస్తున్నాం ఈ ప్రజా సంగ్రామ యాత్ర సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇప్పటికీ 50 నియోజకవర్గాలు పూర్తయినాయి ఎండాకాలం పూర్తి తిరిగినాం వర్షకాలం తిరిగినాం ఈసారి చలికాలం తిరుగుతున్నాం మీ కష్టాలు తెలుసుకోవడానికి మీ బాధలు తెలుసుకోవడానికి మీకు ఒక భరోసా నింపడానికి పేదల రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో పువ్వు గుర్తు రాజ్యం మోడీ రాజ్యం రావడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర సంవత్సరం నుంచి తిరుగుతున్నామప్పా ఇక్కడ ఎన్నికలు అవి ఇప్పుడు నేను ఓట్ల కోసం రాలే ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు టీఆర్ఎస్ వస్తారు ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు పువ్వు గుర్తులు వస్తారు కాబట్టి మీకోసం మేమున్నాం మీ అందరు పువ్వు గుర్తును ఆశీర్వదించాలి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన పేదోళ్ల రాజ్యం కొరకు మీరందరు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ